నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనం మల్కాజ్గిరిలోని శ్రీ వల్లభ గణపతి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులు మన మురళీధర శర్మ గారు. ఈ దేవాలయం గురించి మాట్లాడితే అత్యంత శక్తివంతమైన దేవాలయం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కొన్నేళ్ల నాటి దేవాలయము. సో ఇక్కడ వల్లభ గణపతి కొలువు తీరి ఉన్నారు. అలాగే ఆంజనేయుడు, లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురు త్రిశక్తులు కూడా ఉన్నటువంటి దేవాలయము. ఇది చాలా రేర్గా ఉంటుంది. పార్వతీదేవి ఉంటుంది, లేకపోతే లక్ష్మీదేవి ఉంటుంది, సరస్వతి ఉంటుంది, కానీ ముగ్గురు కలిసి ఉంటారు. అటు పక్కన ఉంటుంది. అలాగే ఈశ్వరుడు కూడా కొలువు తీరి ఉన్నాడు. నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఆంజనేయుడు కూడా ఉన్నారు. సో చాలా శక్తివంతమైనటువంటి దేవాలయం. మరి ఇక్కడికి ఈరోజు రావడానికి గల కారణము, శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసంలోనే సంకష్టహర చతుర్థి ప్రతి శుక్లపక్ష చవితికి చేసుకుంటూ ఉంటాం. కానీ శ్రావణ మాసంతో మొదలు ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇన్ని నెలలు వ్రతం పెట్టుకుని అది 11 నెలల, 13 నెలల, 21 నెలల, వారి వారి కోరిక, వారి వారి ఇచ్ఛ మేరకు చక్కగా దండం పెట్టుకుని చేసుకుంటూ ఉంటారు. అయితే ఇంకా కొంతమందికి ఎలా చేసుకోవాలో ఈ సంకష్టహర తెలియదు. కాబట్టి ఒకసారి మీకు డైరెక్ట్ గా ఇక్కడ ఆయన మురళీ గారు గణపతి దేవాలయంలోనే ప్రధాన అర్చకులు కాబట్టి ఆయన చేసి చూపిస్తారు. ఒకసారి డెమో వీడియో చేసి చూపిస్తారు. చక్కగా చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మురళీ గారికి నమస్కారం చెప్తాను. నమస్కారం మురళీ గారు. మహాదేవ శ్రీమాత్ర నమః. చాలా చాలా కృతజ్ఞతలు. నేను అడిగిన వెంటనే మీరు ఒప్పుకున్నందుకు అద్భుతం అండి. నేను ఇందాక చెప్పినట్టుగా చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం అని ఖచ్చితంగా. అండ్ మీరు కూడా ఏదో మీ పిల్లవాడిని చూసుకున్నట్టే చాలా ముద్దుగా చూసుకుంటారు ఆయన. ఏమిటి అంత ప్రేమ మీకు ఆయన అంటే? అంటే అలంకరణ చెప్పేస్తుంది మీకు ఎంత ప్రేమ ఉందో ఆయన అంటే. ఆయనే కాదు, శివుణ్ణి కూడా చాలా అందంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. అమ్మవారిని, అమ్మవారిని కూడా. నాకు అలంకరణ అంటే వాస్తవానికి మొదటి నుంచి కూడా ఇష్టం. ఇష్టం అది దేవుళ్ళకి చేయాలి అని చెప్పి ఎంత అద్భుతంగా చేయాలి అని చెప్పి. అద్భుతం. సుమురళి గారు, నేను ఇందాక అన్నట్టుగా శ్రావణ మాసంతోనే మొదలవుతాయి సంకష్టహర చతుర్థులు చేసుకోవటం అనేది. మరి ఎలాగండి, ఎలా? ఇప్పటికే కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారు, మరి ఎలా చేసుకోవాలి సంకష్టహర చతుర్థి అనేది? ఒక్కసారి వివరంగా ఒక డెమో వీడియో, అలాగే ఒకవేళ సంకష్టహర చేయలేని పక్షంలో ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అనేది కూడా ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. విషయం ఏమిటి అంటే, ఇక్కడ సంకటహర చతుర్థి అంటేనే మనకు సంకటాల నుండి విముక్తి కలిగించేటువంటిదే సంకటహర చతుర్థి. కనుక మరి అలాంటి సంకటహర చతుర్థి మనకు పౌర్ణమి నుండి 3 లేదా 4వ రోజు రావడం జరుగుతుంటుంది ప్రతి నెలలో కృష్ణపక్షంలో. మరి ఈ యొక్క కృష్ణపక్షంలో వచ్చేటువంటి యొక్క సంకటహర చతుర్థిని ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో, సింపుల్గా. మరి ఇంకా భారీగా కానీ ఇంకా అద్భుతంగా చేసుకునేటువంటి పద్ధతి ఉంది. కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏమిటి అంటే అందరూ కూడా ఇంట్లో చేసుకునేటువంటి విధి విధానము. అయితే ఇక్కడ ఒక 3 నెలలు లేదా మనకు 11 నెలలు, 21 నెలలు ఈ విధంగా చేయాలి. మధ్యలో ఏదో 1 నెల లేదా 4 నెలలు ఇలా ఉండదు. చేస్తే 3 నెలలు చేయండి, లేదు అన్నటువంటి సందర్భంలో 11 నెలలు లేదా 21 నెలలు చేయాలి ఖచ్చితంగా కూడా. అయితే ఏదో ఉపవాసం ఏదో ఉంటున్నాము అనేటువంటి భావన అంతేగాని మరి వీరికి అసలు ఎట్లా చేయాలి అనేటువంటిది చూసుకున్నట్టయితే ఈ విధంగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. 1 మీటర్ ఉండేటువంటి ఒక ఎరుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రం, ఎరుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని చక్కగా కూడా ఇందులో చిటికడు పసుపు కుంకుమ వేయండి. మీరు మీ చేతిలో వేయండి, మధ్యలో పసుపు కుంకుమ వేయండి. అంటే ఇది పూజా విధానం కాదు, ఇంకొక మీరు ముడుపు విధానాన్ని చెప్తున్నారు. ఇదే సంకష్ట రోజు చేసేటువంటి పూజలో ముడుపు స్వామి వారికి. ఇది అయిన తర్వాత మరలా పూజా విధానం చెప్తాం. అలాగే చిటికడు పసుపు, చిటికడు కుంకుమ వేసిన తర్వాత ఒక 3 గుప్పెళ్ళ బియ్యం పోయండి. 3 గుప్పెళ్ళ బియ్యం కవర్ లో ఉన్నది ఒక 3 సార్లు పోయండి. జాగ్రత్త, మెల్లగా
మనసులో ఎందుకోసం చేస్తున్నాము అనేటువంటిది చాలా మస్ట్, చాలా అవసరం. ఇది ఎందుకోసం చేస్తున్నాం అనేది అవసరము ఖచ్చితంగా కూడా. దేనికోసం చేస్తున్నాం అనేది తప్పకుండా సంకల్పించుకోవాలి. అది మనసులో ప్రతిసారి అనుకుంటూ అనుకుంటూ మీరు ఒక మూడు పిరికలంతా బియ్యం పోయాలి, గుప్పిళ్ళంతా పోసారు కదా. పోసిన తర్వాత చక్కగా కూడా ఒక తమలపాకు సమర్పించండి. జాగ్రత్తగా తమలపాకును, రెండు తమలపాకులు పెట్టండి, మధ్యలో పెట్టేసి ఒక వక్క ఒక ఖర్జూరం కూడా పెడుతున్నాం అంతే. అండ్ స్వామివారికి మరి దక్షిణ పెట్టాలి ఖచ్చితంగా కూడా. ఇదిగోండి ఒక దక్షిణ పెట్టేసేయండి స్వామివారికి. దక్షిణ కూడా పెడుతున్నాం, మన ఓపిక మన శక్తి కొలది. ఇగో ఇంత అంత అని కాదు, అక్కడ ఎంత పెట్టినా తక్కువనే కనుక ఆ విధంగా దక్షిణ పెట్టేసి దీనిని ఒక ముడుపు లాగా కట్టేసేయండి. ఫస్ట్ దీని నుంచి దీనికి అంతే ఒక ముడుపు లాగా కట్టుకోండి. ఓం ఘం గణపతయే నమః, ఓం ఘం గణపతయే నమః అనుకోవాలి మనసులో ఖచ్చితంగా కూడా. స్వామివారి యొక్క నామాన్ని మనసులో అనుకుంటూ ఒక ముడుపులాగా కట్టేసి దీనిని మీ యొక్క పూజా మందిరంలో సపరేట్గా ఒక చక్కగా ముగ్గు వేసి ఆ యొక్క ముగ్గు మీద కానీ లేదా ఒక రాగి ప్లేట్ మీద కానీ పెట్టండి. ఈ యొక్క ముడుపును పెట్టేసిన తర్వాత చక్కగా కూడా దీపారాధన చేసిన తర్వాత ఒక ఈ విధంగా ముడుపు ముందు ఒక దీపారాధన చేయండి. చక్కగా కూడా దీపారాధన చేసి ఒక రెండు అరటి పండ్లు అక్కడ అర్పించండి, రెండు అరటి పండ్లు అక్కడ సమర్పించండి. అరటి పండ్లు స్వామివారికి సమర్పించేసి నమస్కారం చేసుకొని చక్కగా కూడా గరికను తీసుకొని దేవాలయానికి వెళ్ళిపోండి. గరికను తీసుకొని చక్కగా కూడా దేవాలయానికి వెళ్ళిపోయి తీసుకెళ్ళాలండి. ఇది ఇంట్లోనే ఉంటుంది అంతే. గరికను తీసుకొని చక్కగా కూడా దేవాలయానికి వెళ్ళి దేవాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి, ఎన్ని ప్రదక్షిణాలు అంటే మరలా ఇక్కడ 21 లేదా 11 ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయాలి. చేసి స్వామివారికి అర్చన చేయించుకోండి. ప్రతి దేవాలయంలో కూడా లక్ష్మీ గణపతి హోమం కానీ, ఇప్పుడు మన దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాం లేదా గణపతి హోమం కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి సంకష్టహర చతుర్థికి ఖచ్చితంగా ఉదయమే ఉంటుంది కనుక ఈ సంకటహర చతుర్థి రోజు అక్కడ హోమం జరిగితే ఆ యొక్క హోమంలో మీ యొక్క గోత్రనామాలు అదేవిధంగా ఆ హోమం చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో సింపుల్ రెమెడీది, ఎందుకంటే పెద్దగా పూజలు మంత్రాలు ఏమీ లేవు. దీని వలన స్వామివారు 100% కూడా మురిసిపోయి తప్పకుండా మీ కోరిక నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ ఆ ముడుపు ఏదైతే ఉందో ఈ ముడుపు తెల్లవారి, ఇప్పుడు ఇవాళ సంకటహర చతుర్థి అయిపోయింది కదా, నెక్స్ట్ డే తీసుకువెళ్ళి బ్రాహ్మణులకు సాహిత్యంతో సహా మమ సంకటహర వ్రత దీక్ష అనంతరం యథాశక్తి బ్రాహ్మణ సాహిత్య దానం తుభ్యమహం సంప్రతదే నమమ అని చెప్పి బియ్యము పప్పు కూరగాయ చల్ల చెమరు ఒక పూట భోజనానికి సమర్పించేటువంటి విధంగా వారిని ఎట్లాగో మనం పిలవలేం కనుక వారు భుజించేటువంటి విధంగా స్వయం పాకదానము ఆ విధంగా ఇచ్చి ఈ ముడుపును కూడా సమర్పించండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో తప్పకుండా కూడా మనం చెప్పినటువంటి విధంగా 3 నెలలు కానీ లేదా 6 నెలలు కానీ లేదా మనకు 11 నెలలు కానీ 24 నెలలు 21 నెలలు కానీ ముడుపు కట్టాలి, తీసుకువెళ్ళి నెక్స్ట్ డే ఇవ్వాలి. అయితే ఇది పూజ చేసుకునే, ఇప్పుడు మేము ఉపవాసం ఉండలేకపోతున్నాం అండి, లేకపోతే ఇంకేవేవో కారణాలు ఉన్నాయి, ఈ కొత్త కొత్త పూజలు చేస్తున్నామని ఇంట్లో అనటం, ఇట్లా ఏమైనా కారణాలు ఉండొచ్చండి, అప్పుడు కేవలం ఈ ముడుపు మాత్రమే సమర్పించి స్వామివారికి మీరు అన్నట్టుగా చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనం వీటికి ఎట్లా ఏమిటైనా చూపించుదాం. అది ఇది సింపుల్ గా అందరూ చేసుకోవచ్చు, చేసినా చేయకుండా. ఇది సంకటహర చతుర్థి ముడుపు, ఇది మోస్ట్ పవర్ఫుల్, ఇది కనుక ఇది ఈ ముడుపు కట్టినట్టయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. మర్నాడు శుక్రవారం పొద్దున్న ఇచ్చేయమంటారా? అవును, ఏదైతే ఇప్పుడు గురువారం సంకష్టం అయింది, అంతే లేదు ఆదివారం వచ్చింది, సోమవారం తీసుకువెళ్ళండి. ఎప్పుడైనా చవితి తిథిని మనకు ప్రదోష కాలంలో ఉండేటువంటి విధంగా చూసుకోండి, అదే ఇంపార్టెంట్. ప్రదోష కాలంలో చవితి ఉన్నప్పుడు మాత్రమే ఈ ముడుపును కట్టుకుని మనం ఎలాగో మన ఛానల్లో గుర్తు చేస్తూనే ఉంటాం ఫలానా రోజు వస్తోంది అని చక్కగా ఫాలో అవ్వచ్చు.
అద్భుతం మురళి గారు, ఇంకొక తరుణోపాయాన్ని ఖచ్చితంగా సూచించారు ఏం చెయ్యొచ్చు అనేది. మీరు అన్నట్టుగా ఒక 3 నెలల్లో లేకపోతే 11 నెలల్లో 21 నెలల్లో చేసుకోమన్నారు. అయితే ఇప్పుడు 2వ నెల అడ్డొచ్చింది అనుకోండి, మరో నెల చేసుకోవచ్చా లేకపోతే మొదటి నుంచి మొదలు పెట్టాలి? 3 లేదా 5 లేదా 6 నెలలు, 5 మంత్స్ లేదా 6 లేదు అనుకుంటే మనకు ఈ యొక్క 11, 21 నెలలు అని చెప్పుకున్నాం కదా. ఇవి మధ్యలో అడ్డు ఎవరైతే వస్తారో నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ కౌంటర్ ఉంటుంది. కావాలి అని చెప్పి ఏదో మీరు మానేస్తే మనం ఏం చేయాలి, అది వేరే విషయం. అట్లా అద్భుతం అండి, మంచి తరుణోపాయాన్ని మన ప్రేక్షకులకి మీరు సూచించారు, కృతజ్ఞతలు. అయితే నెక్స్ట్ వీడియోలో మాత్రం పూజ చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది కంప్లీట్ డెమో వీడియో ఒకటి చేయబోతున్నాం, కాబట్టి దాన్ని కూడా చక్కగా ఒకవేళ పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు దాన్ని ఫాలో కావచ్చు, లేదు చేయలేము అనే వాళ్ళు చక్కగా ఈ ముడుపు ఇంకొక ఆప్షన్ ఉంది కాబట్టి, తరుణోపాయం ఉంది కాబట్టి దీన్ని ఫాలో అవ్వచ్చు. ఎటకేలకు గణపతి అనుగ్రహం కోసం చేసేటటువంటి విధి విధానం కాబట్టి కలియుగంలో గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా మనం ఏదో ఉండవలసిందే, లేకపోతే ఒక్క పని అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. అంతేనండి మురళి గారు? రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో డెమో వీడియో కూడా చూద్దాం. కృతజ్ఞతల మురళి గారు, నమస్కారం. ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడేసే అత్యంత శక్తివంతమైన రోజు సంకష్టహర చవితి. మరి ఈ సంకష్టహర చవితి రోజు పూజ మరియు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనాలి అనుకునేవారు మీ గోత్రనామాలకై సంప్రదించండి ఈ నంబర్కు.